హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్ లో 5వ అంతర్జాతీయ వ్యవసాయ సాంకేతిక ప్రదర్శన 2017 ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కెన్నిస్ ఎగ్జిబిషన్ సంస్థ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగిన అగ్రిటెక్స్ లో 100 స్టాళ్లు కొలువుదీరాయి. ట్రాక్టర్లు, టిల్లర్లు, భారీ యంత్రాలు, సౌరశక్తి శీతలీకరణ గది, డ్రయర్లు తదితర పరికరాలను ప్రదర్శించారు. భారీ విత్తన భాండాగారంగా అవతరించిన తరుణంలో విత్తనాభివృద్ది, నాణ్యత, సమగ్ర తెగుళ్లు, చీడపీడల నిర్వహణ, సూక్ష్మ సేద్యం, మల్చింగ్, పాలీహౌస్ టెక్నాలజీ, సీడ్ ప్రాసెసింగ్, విత్తన ధృవీకరణ, లాజిస్టిక్, మార్కెటింగ్, యాంత్రీకరణ, పంట రుణాలు, బీమా, విత్తన వ్యాపారం వంటి అంశాలకు ప్రదర్శన పెద్దపీట వేసింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై అత్యంత ప్రభావం చూపుతున్న వ్యవసాయం, అనుబంధ పాడి, ఉద్యానవనం, ఆహారోత్పత్తుల తయారీ, ఆక్వారంగంలో వస్తున్న మార్పులకు ప్రదర్శన అద్దం పట్టింది. సాగు సంక్షోభాన్ని అధిగమించి లాభాల బాట ఎలా పట్టాలన్న విషయంపై నిపుణులు సలహాలు, సూచనలు చేశారు. ప్రదర్శనలోని అంశాలు ఉపయుక్తంగా ఉన్నాయని ఔత్సాహికులు ఆనందం వ్యక్తం చేశారు. మాక్సిమం రైతులకు ఏ విధంగా మనకున్న ఇన్నోవేషన్స్, అంటే కొత్తగా రావాల్సిన పరికరాలు ఎలా ఉండాలి, అది ప్రజలకు అందుబాటులో మనకి ఎలా ఉండాలి అనేది ఒక ఇంటర్నేషనల్ వైజ్గా చాలామంది పెద్దవాళ్ళు కొత్త ఇన్నోవేషన్స్ని తెలియపరుస్తుంది. మేము కూడా ఫ్యూచర్లో రైతులకు ఏదో చేయాలనే ఒక సంకల్పంతో మేము ఇక్కడ వచ్చాము. ఇక్కడ ప్రదర్శించే కొత్త వ్యవసాయ పరికరాల గురించి, అలాగే కాన్ఫరెన్స్లో శాస్త్రవేత్తల నుంచి కానీ అధికారుల నుంచి కానీ సలహాలు, సూచనలు, కొత్త రకమైన స్కీమ్లు ఏమైనా వస్తే రైతులకు సంబంధించినవి, వాటిని తెలుసుకునేందుకు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి రావడం వల్ల మళ్ళీ కొత్త విషయాలు కూడా కొన్ని నేర్చుకోవడానికి వీలు కలుగుతుంది. ఎగ్జిబిషన్ బాగుందండి, కాకపోతే ఇక్కడ సేల్స్ లేవు. మేము కావాల్సింది అంటే మళ్ళీ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవాలి. ముళ్ళ తోట ఉంది, దానికోసం దాంట్లో చేసుకోవడానికి లేబర్తో ఇబ్బందిగా ఉందని చెప్పి పెడదామని చెప్పి చూసేవాళ్ళం. ఈ మామిడి తోటకేమో కట్టర్స్ అవి చూసాము. లేబర్ ప్రాబ్లంతో ఇటువంటివన్నీ ఉపయోగంగానే ఉంటాయి. ట్రాక్టర్స్ చూసామండి, ఈ కటింగ్ మెషిన్స్ చూసాము, వర్షభవం, కరువు పరిస్థితులు నెలకొన్న తరుణంలో సాగునీటి నిర్వహణ, పాల ఉత్పత్తుల నాణ్యత, ఆక్వాపోనిక్, ఆక్వాకల్చర్ వ్యవస్థలు ప్రత్యేకత సంతరించుకున్నాయి. రాష్ట్రంలో నదీ జలాలు, ప్రాజెక్టుల్లో చేపల ఉత్పత్తి వృద్ధి, సాగురంగంలో సాంకేతిక ఆవిష్కరణలు ప్రదర్శనలో కళ్లకు గట్టేలా చూపించారు. ఇప్పుడు గ్రాస్ కట్టర్స్, చిన్న ట్రాక్టర్, డైరెక్ట్ సంబంధించిన మిషనరీకి మోడర్న్ ఆధునీకరించాలని దాని మిషనరీ తోటి, ఇప్పుడు మనుషులతోటి కావట్లేదు కదా, కూలీల కొరత అని మిషనరీ తోటి చూద్దామని వచ్చినాం. డైరీకి సంబంధించిన మిషనరీకి సబ్సిడీ కల్పించాలని కోరుకుంటున్నాం. ఆవుల కోసమే కొంత దాని గురించి తెలుసుకుందామని దీని లోపలికి వచ్చేసినా. ఆవులు కూడా గుజరాత్ ఆవులు, గిరి ఆవులు అని, జెర్సీ ఆవులు అని ఉన్నాయి కదా, ఆ దానిలోకి ఏమన్నా ట్రై చేద్దాం అన్నట్టు ఇక్కడికి వస్తున్నా. యూజ్ అవుతుంది అన్నట్టు భవిష్యత్తులో ఇంకా దీన్ని, ఈ బర్రెలు అయితే 8 పెట్టుకున్నా, ఆవులను కూడా 8 పెట్టుకొని ఇంకా ఈ పాడి పరిశ్రమను ఇంకా పైకి పెంచాలన్నదే. ఎటువంటి భూముల్లో ఎటువంటి పంటలు వేసుకోవాలి, తక్కువ ఖర్చుతోటి అధిక లాభాలు పొందాలి, ఆధునికంగా వ్యవసాయం వైపు రైతులంతా దృష్టి మళ్తుంది. ఉద్యానవన రంగం, అదేవిధంగా డైరీ ఫామ్, వాటిలో ఆధునికమైన ఇంప్లిమెంట్స్ కానీ ఇన్పుట్స్ కానీ ఉన్నాయో, ఇది యొక్క ప్రదర్శన చాలా రైతులు చూసి వాటిని ఏ విధంగా అనేది ప్రాక్టికల్గా నేర్చుకొని వాటిని రైతులు ఆధునిక వ్యవసాయం శాస్త్ర సాంకేతిక రంగాలని ఉపయోగించుకొని రైతులు ఇంకా అధిక దిగుబడితో పాటు వాటిని యొక్క ఏ విధంగా మన అవసరాల దృష్ట్యా వాటిని ఉపయోగించుకొని ఏ విధంగా ఎగుమతి చేసుకోవాలనే దిశలో రైతులు ఉపయోగించుకుంటారని చెప్పి ప్రశ్న ద్వారా తెలియజేస్తుందండి. సాగు సంక్షోభం, రైతు ఆత్మహత్యలు కొనసాగుతున్న తరుణంలో ఈ తరహా ప్రదర్శనలు కొంతవరకైనా అన్నదాతలకు మేలు చేస్తే చాలని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. సాంకేతికత, ఆధునిక యంత్రాలు, పనిముట్లు రైతుల చెంతకు చేర్చగలిగితే సఫలీకృతమైనట్టేనని పేర్కొన్నారు. రైతుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ని అర్థం చేసుకుని వాటికి సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఎంతవరకు ఆ సొల్యూషన్స్ నిజంగా ఫార్మర్ ట్రైనింగ్ వచ్చి యూనో అవి ఇంప్లిమెంట్ చేయడంలో ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అంతేగాని మనం అవి కూర్చుని ల్యాబొరేటరీస్లోనే బిల్డ్ చేయకుండా లెట్ అస్ ట్రై అండ్ సీ దట్ దెర్ ఇస్ ఇనఫ్ ట్రైనింగ్ ఆల్సో గివెన్ టు ద ఫార్మర్ ఆ టెక్నాలజీస్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, దట్స్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు అచీవ్ ఇన్ దిస్ డిస్కషన్. వేర్ హీస్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ద ఈల్డ్, నాట్ ఓన్లీ ఫ్రమ్ ద హార్వెస్ట్, యూనో దానికి యాడెడ్ వాల్యూ క్రియేట్ చేసి యూనో బెటర్ క్వాలిటీ ప్రోడక్ట్స్ చేసి హౌ టు ఎంకరేజ్ దెమ్ టు యూనో మేక్ ఎ ఫుల్ ఎకానమీ, ఫుల్ లివింగ్ అవుట్ ఆఫ్ హిస్ ఫీల్డ్, దట్స్ వాట్ వీ హ్యావ్ టు ట్రై అండ్ అచీవ్ అండి.
కీలక వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఆహారోత్పత్తుల తయారీ పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడ్డాన్ని అగ్రిటెక్స్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇప్పుడు ప్రకటనలో